భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి అక్కిన సలహాలు కలిసి వచ్చింది నేనమ్మా నెంబర్ ఆఫీస్ వరకా ब्रह्माचारी सीआईटीयू भद्राद्री कोत्तगूडेम जिल्ला उपाध्यक्षुण्णी केंद्र कार्मिक संघाल पिलुपु मेरकु सीआईटीयू चर्ल मंडल कमिटी आध्वर्यंलो वंदलादि मंदि कार्मिकुलु भारी र्यालीनी निर्वहिंचडं जरिगिंदी. प्रधानंगा ई रोजु रेपु देशव्याप्त सम्मिक्क कार्मिक संघालु पिलुपिंचिनायि. पेरुगुतुन्नटुवंटि नित्यावसर सरुकुल धरल्नि तग्गिंचालनि, पेट्रोलियं, डीजिल्, ग्यास् वीटि धरलु विपरीतंगा पेंचि प्रजल मीद भारालु वेस्तुंदि. ఆ ధరలన్నిటిని నియంత్రించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, అలాగే ఆశా వర్కర్లు, ఐకేపీ యానిమేటర్లు, ఇలా కోట్ల మంది కార్మికులు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కార్మికులుగా గుర్తించాలని చెప్పి, వాళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తోపుగా అమ్మేస్తూ ఉంది. ఈ దేశ ప్రజల యొక్క సంపదని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దారబోసేటువంటి విధానాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సమ్మె జరుగుతూ ఉంది. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించడంతో పాటు గ్రామ పంచాయతీ కార్మికుల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకి, కోడిగుడ్లకి, అట్లాగే వంట గ్యాస్కి అదనపు బడ్జెట్ ఇవ్వాలి. అదే రకంగా ప్రభుత్వం పేదలందరికీ, ప్రజలందరికీ సమానంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు చెప్తా ఉన్నారు, ఒకటే దేశం ఒకటే పన్ను, ఒకటే దేశం ఒకటే కార్డు ఆధారం అని చెప్పి. మేము ఒకే దేశం ఒకే రకమైన విద్య కావాలని అడుగుతున్నాం, ఒకే దేశం ఒకే రకమైన వైద్యం కావాలని అడుగుతున్నాం. అట్లాగే కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు, ప్రజలపై భారాలు సరైనది కాదని చెప్పి మేము అడుగుతున్నాం. ఆటో, హమాలి, భవన నిర్మాణం ఇలాంటి అసంఘటిత కార్మికులకి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో ఈరోజు వేలాది మంది కార్మికులు చర్ల మండలంలో పాల్గొన్నారు. రేపు కూడా ఈ సమ్మె కొనసాగిద్ది. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో బహుళ రోజుల సమ్మెలు, మరిన్ని నిరవధిక సమ్మెలు జరుగుతాయని చెప్పి సిఐటి వైపు నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.